సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఏ వైఫైన అనుకుంటది తన భర్త ఏం చెప్తారు రాముడై ఉండాలి అని, కృష్ణుడు అనుకోవాలని ఏ వైఫ్ అనుకోదు. మీ సందీప్ నువ్వు మేబీ కృష్ణుడు అయితే అయ్యి ఉండొచ్చు బయట, తన రియల్ లైఫ్ లో రాముడు లాగానే ఉండు 100%. ఇప్పుడు దాకా కూడా అలాగే ఉన్నా, ఫ్యూచర్ లో కూడా ఉంటా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇలా ఇలా జరుగుతుందేమో, జరగచ్చు అని జస్ట్. అంటే రియల్ లైఫ్ లో ఎక్కడ చూసారా దీన్ని? చూసి దాన్ని కథకు తీసుకున్నారా? రియల్ లైఫ్ లో మా డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ కి జరిగిన రియల్ స్టోరీ ఇది. సో ఆ రియల్ స్టోరీస్ ని తీసుకొచ్చి ఒక సినిమాగా దాన్ని రాసి చేసిన కథ లవ్ యు టు. ఓకే, అంటే ఎస్పెషల్లీ మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు స్క్రీన్ మీద? ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అనుకున్నారు, ఈ ఎమోషన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఉంటుంది. ఇదే నా పక్కన ఇప్పుడు జ్యోతి కాకుండా ఇంకొక అమ్మాయి ఉంటే పెద్దగా ఫీల్ అవ్వదు, నీ ఇష్టం నువ్వు చేసుకో అంటది. అదే నేను కాబట్టి అంత ఫీల్ అవుతుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ రియల్గా పెడితేనే ఈ క్యారెక్టర్స్ ఆ ఎమోషన్స్ పర్ఫెక్ట్గా పండుతాయని చెప్పి డైరెక్టర్ మా ఇద్దరిని చూస్ చేసుకోవడం జరిగింది. బట్ స్క్రీన్ మీద ఇద్దరు ఎవ్వరికి వాళ్ళు కుమ్మేశారు, తగ్గలేదు కూడా. థ్యాంక్ యూ. అసలు నేను విన్నాను సింగిల్ టేక్ లో ఆ షార్ట్ అంత అయిపోయింది అని కూడా. అంటే ఇంట్లో అలానే ఉంటదా తను కూడా, లేకపోతే నువ్వు కూడా అలానే ఉంటావా? కోపం వస్తే అట్లనే ఉంటది, ఇంకంతే. కోపం వస్తే ఎవరైనా అంత, నేను కూడా అంతే. కోపం వస్తే అరుస్తా, నేను కూడా గట్టిగా అరుస్తా. నా వాయిస్ ఈ లెవెల్లో ఉండదు, ఎక్కడో ఉండదు, 100 క్రాస్ అయిపోతుంది నా వాయిస్. తను 200 క్రాస్, ఇద్దరు కొట్టుకుంటాం. ఎక్కువ బీపీ వస్తే కిడ్నీలు పోతాయి అంట, నేను రీసెంట్ గా విన్నాను. అందుకే నేను తగ్గించుకున్నాను. సో కొట్లాడుకుంటాము ఇద్దరము, బట్ మళ్ళీ అంతే ఫాస్ట్ గా కలిసిపోతాం. ఎవరు ప్రొఫెషనల్ వైజ్ గా మాకు గొడవలు అవుతాయి, ఆర్గ్యూ అవుతాయి. ఈ ప్రొఫెషనల్ వైజ్ గా గొడవలు, సేమ్ ఫీల్డ్ లో ఉన్నాం, సేమ్ ఫీల్డ్ లో వర్క్ గురించి, వర్క్ మీద చిన్న క్లాషెస్, ఈ వర్క్ చేసావా, లైఫ్ అయితే టెంపుల్ రన్ లా ఉంటుంది మా ఇద్దరిది. వి బోత్ ఆర్ వర్కింగ్ కదా, సో మార్నింగ్ లేస్తే ఒక టెంపుల్ రన్ గేమ్ ఆడినట్టు, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇంట్లో ఫ్యామిలీ మల్టీ టాస్కింగ్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి అక్కడ. అందులో నాట్ ఓన్లీ కొరియోగ్రఫీ, ఇప్పుడు యాక్టర్గా కూడా మాకు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా చాలా టఫ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఫ్యూచర్ తిను ఈ సినిమా చూసి చాలామంది డైరెక్టర్స్ ఎంఐలు ఎంత టాలెంట్ ఉందా, ఇప్పుడు వరకు కొరియోగ్రఫీ చేస్తుంది అనుకుందాం, స్టెప్లే బాగా వేస్తుంది అనుకుందాం, ఇంత బాగా యాక్టింగ్ చేస్తుంది ఏంటి, మన దాంట్లో పెట్టుకుంటే బాగుండు అని అనుకుంటే వేరే సందీప్ కాకుండా ఎక్స్వైజెడ్ ఎవరున్నా కానీ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. నేను అదే చెప్తున్నా, షీజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, బాగా చేయగలుగుతుంది, ఆ సత్తా ఉంది తనలో. సో ఇద్దరులో ఎవరికి వచ్చినా సపరేట్గా ఓకే, అండ్ ఇద్దరికి కలిసి వచ్చినా ఓకే. బట్ నిజంగా చెప్తున్నా, ఇద్దరికి కలిసి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఓ సూపర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇద్దరు కలిసి చేసాం అనుకోకుండా, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అట్లా. నిజంగా రీల్లో చూసి చూసి ఈ మధ్య బిగ్ బాస్ 6 కూడా నేను ఎక్కడో నేమ్ చూసాను మీ ఇద్దరివి కపుల్లో, ఈసారి ఆటా సందీప్ అండ్ జ్యోతి వెళ్తున్నారు అని. నిజమా? ఏమో ఇంకా తెలీదు, రివీల్ తెలీదు. అమ్మో, అక్కడ మీ ఇద్దరిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదేమో, కష్టమే. ముఖ్యంగా నేను, అంటే నేను చాలా సాఫ్ట్ కనబడతా, కానీ సందీప్ మీద ఎవరిదైనా ఈగ వాలాలంటే ముందు నా మీద, నేను అలా ఫీల్ అవుతాను. నా హస్బెండ్ అలా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకు ఇంకా అంత సీరియస్ అయ్యా? నా హస్బెండ్ బయట ఎక్కడైనా కూడా తను ఎవరైనా టచ్ చేయాలంటే ముందు నా నోరుకి తట్టుకోవాలి, ఎందుకంటే నేను సందీప్ ఎవరైనా ఏదన్నా అంటే తను జెన్యున్గా ఉంటాడు, చాలా కష్టపడతాడు. సో తనకి గమ్మున మాట అనడం కానీ ఇలా అనడం కానీ తెలీదు, అందుకే నేను చాలా ఆయన జెన్యున్గా ఉన్నప్పుడు ఎవరైనా ఇలా ఉంటే నేనే ముందు వెళ్ళిపోతాను. బోల్డ్ అన్నమాట, సాడిజం. సాడిజం అంటే జ్యోతి, జ్యోతి అంటే సాడిజం. అయ్యో కాదు, అది నా హస్బెండ్ మీద. ఇదే థంబ్నైల్ పెట్టండి. ప్రేమ అంతే, ఆయన మీద నా ప్రేమ అంతే. పొసెసివ్నెస్, పిల్లలందరూ వాళ్ళ హస్బెండ్ మీద ఆ పొసెసివ్నెస్ వల్లే అలా గయ్యాల్లా మారుతారు అంతే. గయ్యాలు పిల్లలు ఇంటికి పోతే టార్చర్ చేస్తుందిరా, రోజుకి ఇన్ని మిస్డ్ కాల్స్ ఇస్తుందిరా, బా టార్చర్ చేస్తుందిరా అనుకుంటారు కదా, అది టార్చర్ కాదు, మీ మీద ఉన్న ఒక పిచ్చి ప్రేమ. పిచ్చి ప్రేమ, దాన్ని నమ్ము, నమ్మాలి, తప్పదు. ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నా సందీప్? జూన్ 16th. ఓకే, ఓటీటీకి. ఓటీటీ, డిజిటల్, ఆల్ డిజిటల్, ఆల్ డిజిటల్, అమెజాన్ ప్రైమ్, హంగామా, ఎంఎక్స్ ప్లేయర్, చాలా, ఎయిర్టెల్ డిష్ లో వస్తుంది, అన్నిటిలో వస్తుంది. సో 2 అవర్స్? హా, 2 అవర్స్ మూవీ. ఏంటంటే ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా ఈ మూవీతో? మెసేజా?
అసలు సినిమా క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా అంటే ఒక ట్విస్ట్ అన్నమాట. పోతాడా ఏంది పుల్రాజ? అది ట్విస్ట్. అది జూన్ 16th చూడాలి. బట్ వెరీ గుడ్ మెసేజ్. ఓకే, ఖచ్చితంగా సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వద్దు అని చెప్పకూడదు. ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పైర్ అయితే క్లైమాక్స్ అర్థం అవుతుంది. ఓకే, అంటే ఎస్పెషల్లీ నాకు నచ్చిన నేను ఒక లైన్ అయితే చూశాను, పెళ్లి తర్వాత కూడా వేరే అమ్మాయితో లివింగ్ రిలేషన్ పెట్టుకోవచ్చు, లవ్ చేయొచ్చు, లవ్ చేయొచ్చు, అమ్మాయి కూడా చేయొచ్చు అని చూపించారా దీంట్లో? లేదు, కేవలం అబ్బాయికే ఎందుకు చూపించారు? ఈక్వాలిటీ అంటారు కదా, ఇద్దరికి ఉండాలి కదా. అది నెక్స్ట్ ఏదో ప్రాజెక్ట్ లో ఇది నెక్స్ట్ మళ్ళీ ఇలా చేద్దాం, అసలు అబ్బాయిని కాదు ఈసారి అమ్మాయి వైపు పెడదాం ఇదంతా అని డైరెక్టర్ అన్నాడు నాతో. సేమ్ సూర్య క్యారెక్టర్ అనే అమ్మాయి టర్న్ చేసేస్తే, అమ్మాయికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అమ్మాయి ఆ హస్బెండ్తో వచ్చి చెప్తా ఉంటుంది నేను ఇప్పుడే వాడితో వెళ్ళి పని బెడ్ షేర్ చేసుకున్నానని పని చేసే చెప్తుంది. అంటే ఆలోచనలు డైరెక్టర్స్ బీసీ సెంటర్ అమ్మా ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూస్కి ఏ సెంటర్ మన బీసీ ఫ్యాన్స్ ఎక్కువ. సో అట్లా నెక్స్ట్ ఉంది అన్నమాట, పార్ట్ 2 ఉంది. అది లవ్ యూ 2 లా మేబీ లవ్ యూ 3 అని పెడతాడేమో ఇద్దరితో ఉంటుంది. ఇది లవ్ యూ 2 కూడా బేస్డ్ ఆన్ అంటే వైఫ్ కి ఇద్దరితో ఉంటుంది. ఓకే, హస్బెండ్ కాకుండా వైఫ్ కి ఇద్దరితో ఉంటది అన్నమాట. బేసికల్ లవ్ యూ 2 కూడా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. లవ్ యూ 2 సో మా డైరెక్టర్ గారి వన్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్ తన లైఫ్ లో తను జరిగిన దాన్ని బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఆ పర్సన్ కూడా మాకు తెలుసు. సో ట్రూగా ఇలా ఉన్నారు. రిలీజ్ అయ్యారా వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థమైపోయింది ఈ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మీ ఇద్దరికి? మా ఇద్దరికి ఇది నమ్మ ఈ బతుకుంటే నేను లేకపోతే ఏంది అనిపించిందా? నాకైతే గ్లిమ్స్ చూస్తే ఎలా అనిపించింది, మీకేమనిపించింది? నాకైతే ఒకటి, సమ్ టైమ్స్ కొన్ని పాయింట్స్కి కనెక్ట్ అయ్యాను. అంటే ఎలా అంటే మా డైరెక్టర్ చెప్పిన డైలాగ్స్కి, కథ చెప్పిన చెప్పే స్క్రీన్ ప్లే డైలాగ్స్ అప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు నిజమే కదా, నిజమే కదా, పెళ్ళైన తర్వాత ప్రేమ పుట్టదు అని ఎక్కడ రూల్ లేదు కదా. పుట్టచ్చు, పుట్టచ్చు, తప్పు లేదు. నీకు పుట్టింది అందరూ చెప్పమాకు మళ్ళీ, ఓకేనా అని అనిపించింది. సో జ్యోతి చూడు ఎంత ఇంట్రెస్టింగ్ అది వస్తుంది, మళ్ళీ ఏమన్నా చెప్తాడా? రియాలిటీ ఏం లేదు, రియాలిటీకి వచ్చేస్తే ఒక్కసారి మనము రియాలిటీలో ఇది తప్పు కాదు. ఒక దగ్గర ప్రాబ్లం ఉంటే, ఇంట్లో ప్రాబ్లం ఉంటే అంటే ఇంట్లో నరకం బయట సుఖం. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంట్లో నరకం బయట సుఖం. ఓకే, డన్. ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకుంటాను. సుఖంలోకి వెళ్తాడు గాని నరకంలోకి రాడుగా. ఓకే, అంటే ఇంట్లో పిల్లలందరి దగ్గర నరకం అంటారు, వేసుకోండి మా ఆయనకి కామెంట్ బాక్సుల్లో వేసుకోండి. మన పిల్లలు, మన ఆడ మహిళా మనులని ఇంట్లో పిల్లలు అందరి దగ్గరికి వస్తే మొగుళ్ళకి నరకం అంట, మీరు వేసుకోండి. నేనేం ఫీల్ అవ్వను, ఈ మా వారికి కామెంట్ బాక్సుల్లో వేసుకోండి. ఇంతకు ముందు మీ ఆయన మీద ఏగో వాళ్తే ఈ టాపిక్ లో కాదు, ఈ ఒక్క టాపిక్ లో, ఈ టాపిక్ లో కాదు, వేరే ఏ టాపిక్ అయినా సరే డన్. అయితే అమ్మా వేసుకోవచ్చమ్మా మీరు, జ్యోతి పర్మిషన్ ఇచ్చేసింది. సో అంటే ఇంట్లో ప్రాబ్లం ఉంటే అని అన్నా, అందుకనే ఇంట్లో ప్రాబ్లం ఉంటే తప్పు లేదు అని అంటున్నా. బట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్లో ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు, ఇక ఇంకా జీవితంలో. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ ఫుల్ తాగుబోతు, పొద్దున్న లేస్తే వచ్చి పొద్దున్న నుంచి తాగుతూ తూలుతూ ఇంట్లో పడుకుంటున్నాడు, వైఫ్ ఏం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో షేర్ చేసుకోవాలి తన బాధలు కష్టాలు సుఖాలని? అప్పుడు ఇంకొకరిని లవ్ చేయడం తప్ప కదా? తప్పలేదు, తప్పలేదు కదా. ఇది నా పాయింట్. గ్రేట్, గ్రేట్ హస్బెండ్. ఎస్.